వెల్కమ్ బ్యాక్. గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసిన కాళేశ్వరం జిల్లాలు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు చేరుకున్నాయి. అటు మిటిమానేరుకు ఇటు ఎస్ఆర్ఎస్పీకి నీరు విడుదల కావడంతో పంప్ హౌస్కు సమీపంలో ఉన్న గేట్లు మూసి నీరు నిల్వ ఉంచారు. కాళేశ్వరం జిల్లాలో వరద కాల్వకు చేరుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. రాంపూర్ పంప్ హౌస్కు సమీపంలో ఉన్నాం. ఇక్కడ నూకపల్లి ప్రాంతంలో వరద కాల్వ వద్ద ఉన్నాం. కాళేశ్వరం జలాలు ప్రస్తుతము నూకపల్లి వద్ద చేరుకున్నాయి. ఇక్కడ ఉన్న గేట్ల వద్ద ఇక్కడ ఆపివేశారు. ప్రస్తుతం రాంపూర్ పంప్ హౌస్ నిర్మాణం సాగుతుండగానే కాళేశ్వరం జలాలు ఇక్కడికి రావడంతో రైతులు స్థానికులు కూడా పూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో రానున్న 4-5 రోజుల్లో రాంపూర్ పంప్ హౌజ్లో కూడా వెటరన్ నిర్వహించి నీటిని విడుదల చేసేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధమైంది. ఇటు ఎల్లంపల్లి, నందిమేడారం, లక్ష్మీపూర్ నుంచి వాటర్ ప్రస్తుతము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుకుంది. మొత్తానికి రైతులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీటికి సంబంధించి విడుదల కావడము, అతి త్వరలో తమ పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో సాగవుతాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి స్థానిక రైతులు ఉన్నారు, చెప్పండి. మొత్తానికి మనకు వరద కాలువ నీళ్లు చాలా రోజులైంది లేక, ఇప్పుడు నీరు వచ్చింది, మరి ఎలా అనిపిస్తుంది? చాలామంది అసలు నీరు రివర్స్ రావడం ఇబ్బందికరం అనుకున్నారు. కేసీఆర్ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చు అని రైతులు కొంతమంది నిరుత్సాహంగా ఉండేది. ఇవాళ ఈ నీటిని చూసిన తర్వాత చాలామంది రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా అద్భుతము ఈ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని ఉద్బోధిస్తున్నారు. చాలామంది రైతులు ఉత్సాహంగా అరుతడి పంటలకు కాదని వరిపై వరి వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పంటకు ముందు చూపుతోటి ఇవాళటి వరకు కూడా ఇంకా నారుమళ్లతోటి వరి నాట్లు వేసే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే చాలామంది అసలు వాటర్ రివర్స్ వాటర్ ఇంత దూరం ఎక్కుతాయా ఎక్కాయా అనే ఆలోచనతోటి ఉండిరి. ఈ ఆ డౌట్ ఈ రోజుతోటి తీరిపోయింది. చాలామంది హర్షిస్తున్నారు. రైతులు రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు చిరస్థాయిలో ఈ ప్రాజెక్టు ద్వారా నిలిచిపోతున్నారు. వారికి నూకపల్లి గ్రామ రైతుల తరపున ప్రత్యేక అభివందనములు. మా నూకపల్లి గ్రామానికి నీరు తాకినందుకు ఈరోజు నూకపల్లి రైతులంతా చాలా ఆనందంతో ఇంకా ఉత్సాహంగా వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. దాదాపుగా అందరూ రైతులు ఈరోజు హర్షిస్తున్నారు. ఇంత వాటర్ రావడం చాలా కేవలం ట్రయల్ రన్కే ఇంత వాటర్ వస్తే ఇంకా భవిష్యత్తులో వాటర్ పెద్ద లెవెల్ వస్తే ఇంకా చాలా ఈ వాటర్ లెవెల్ బాగా పెరుగుతాయి బావిలకు. అన్ని ఈ గ్రామాలు, 2 గ్రామాలు నూకపల్లి, రామన్నపేట, పోతారం ఇటువైపు మొత్తం గ్రామాలకు నీరుండే పరిస్థితి ఏర్పడింది. తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా మంచి బృహత్తరమైన ప్రణాళిక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చాలామంది అనుకుంటున్నారు. రైతుల ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. చాలా మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ అని రైతులందరూ ఆశిస్తున్నారు. దానికి మేమందరం కృతజ్ఞత భావంతో కేసీఆర్కు వెన్నంటి ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇది మొత్తంగా రైతులైతే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొద్ది మంది ఉన్నారు స్థానికులు. మనం గతంలో చూసాం అంటే చాలామంది ఇప్పటికి కూడా మాట్లాడతారు, సో నీరు వస్తుందా ఎట్లా వస్తుంది అని రకరకాల మాటలు మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ నీరు జలాలు మనకు అందింది, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎప్పుడైనా మనం ప్రధానంగా ఆలోచిస్తే పాత సామెత ఉంది కదా, చీకట్ ఉన్నప్పుడు కరెంట్ అత్తే ఎంత ఉంటుందో, కరువులు ఉన్నప్పుడు నీళ్ళు కనబడతా ఇట్లా ఉంటాయి. అసలు ఇదంతా ఎగువ ప్రాంతం, శ్రీరామ్ సాగర్లో ఓవర్ఫ్లో అయితే ఈ వరద కాలంలో యుద్ధం అనుకున్నాం. గడిచిన 8 సంవత్సరాలుగా అసలు వరద కాలంలో నీళ్ళే చూడలేదు మనం. ఇప్పుడు అప్పుడిప్పుడు ఎప్పుడో మిడిమానకు తీసుకుపోయినప్పుడు, తప్పనిసరి డ్రింకింగ్ కోసం తీసుకుపోయినప్పుడు తప్ప ఇరిగేషన్కి ఎప్పుడు చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టే ఒక అద్భుతమైన ప్రాజెక్టు. దాని నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా మాకు ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి అనేది చాలా గొప్ప విషయం. రైతులు అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు. నీళ్లు చూస్తామా లేదా అనేది ఏదైనా సరే ఒక పెద్ద స్కీమ్ పెట్టేటప్పుడు అనుమానాలు కామన్. ఇంత పెద్ద స్కీము మన లక్ష్మీపూర్ టన్నెల్ కానీ చూసుంటే అది అదొక వండర్ లాంటిదే. అంత లోపలికి వెళ్ళి డెప్త్ చేసి ఇంత హైట్ తీసుకోవడం, అంత పెద్ద పెద్ద మోటార్లు పెట్టడం, ప్రపంచంలో అంత డేర్నెస్ నిర్ణయం ఎవరు తీసుకోరు. కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు, హర్షించదగ్గదే. అయితే ఈ రివర్స్ పంపింగ్ వాటర్ ద్వారా శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు వాటర్ వెళ్ళే సందర్భంలో సుమారు ప్రతి గ్రామంకు 100 నుంచి 200 మోటార్లు ఇదే వరద కాలువకు ఉన్నాయి. ఇండైరెక్ట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీయే కదా, ఒక్కొక్కరు కిలోమీటర్ వరకు పైప్ లైన్ వేసుకున్నారు. కామన్గా ఒకరు అయితే కింది మడికి నీళ్లు ఉట్టిగా పడతాయి, మీది మడికి పైప్ లైన్ వేసుకుంటాడు. సేమ్ కాళేశ్వరం కూడా అంతే కదా, కింద నీళ్లు పోతున్నాయి, దాన్ని లిఫ్ట్ ద్వారా అప్పర్కి ఇస్తున్నాం మనం. చాలామంది మా జీవన్ రెడ్డి గారు అంటారు కాళ్ళకెళ్ళి సూరు మీకి వెళ్ళి నీళ్లు పోతారా అంటే అద్భుతం చేయాలి. సూరు మీకి వెళ్ళి నీళ్లు పోతేనే దిమాగున్నోడు దిమా దునియా చూసినట్టయితే కానీ కింది గోడన వారిస్తారు నీళ్ళు. అది ఇప్పుడు ఎక్కడ కరువత్తున్నది ఎక్కడ తీసుకుపోవాలి? ఒక మడి కామన్గా ఫస్ట్ మనం రైతు మనకు తెలిసిన అంటే నాకు తెలిసిన 30 సంవత్సరాల క్రితంగా యాతం పోసేది, యాతంకి వెళ్ళి రాటుకు వచ్చినాం, కొంత టెక్నాలజీ రాటుకు వెళ్ళి మోటార్ వచ్చినాం, ఇప్పుడు నీళ్ళల వారేసే మోటార్లకు వచ్చినాం సబ్మెర్సిబుల్, దానికి వెళ్ళి 2 కిలోమీటర్ల లిఫ్ట్ కొడుతున్నాం.
మోటార్లే ఒక రైతే గంత డేరీ వేసి ఎగువ ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోతున్నాడంటే ప్రభుత్వం 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తీసుకోవడం అది తప్పేం కాదు. జీవన్ రెడ్డి గారు దీంట్లో ఏదో అంటున్నారు ఇంట్లో దుర్వినియోగం జరిగిందని. నిజంగా ఉంటుంటే అది అవసరం లేదు. సరే నీకు ఎప్పుడైనా సరే కరువులో నీళ్ళు ఇవ్వగలిగిన వాడు గొప్ప వ్యక్తి. దాని కాస్ట్ ఎంత అనేది నథింగ్ ఎల్స్. బ్రతకాలనుకున్నప్పుడు ఆ నీళ్ళ ధర 20 లీటర్లు 20 రూపాయల లీటరా 200 రూపాయల లీటరా అని ముఖ్యం కాదు, బ్రతకాలమే ముఖ్యం. అందుకని కాళేశ్వరం సముద్రంలో కలిపే నీళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది ఇది కేసీఆర్ గారు ఎగువ ప్రాంతానికి ఇచ్చిన ఒక వరంగా భావించవచ్చు. ఈ ప్రాంత ప్రజలు మా సింగిలిండో పరిధిలో అయితే సుమారు గతంలో అయితే మా సింగిండో పరిధిలో 40,000 క్వింటాల్ వెళ్ళేది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈసారి 100,000 క్వింటాల్ ఓన్లీ ఈ ఎగువ ప్రాంతం నా 8 ఊర్లలో వెళ్తే అని అందరు కూడా అన్ని అంత వరి పంట తీస్తారు. 40,000 క్వింటాల్కి వెళ్ళి 100,000 క్వింటాల్కి ఈ 8 ఊర్లలోనే వెళ్తాయి వడ్లు. అంత ఇంపుట్ ఉంటుంది. అయితే మొత్తంగా ఈ పథకంలో భాగంగా తొలి ఫలితం మాత్రం చొప్పదండి వాసులకే దక్కబోతుంది. ఎందుకంటే ఈ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఇక్కడి చొప్పదండి వాసులు చొప్పదండి రైతులే తొలి ఫలితాన్ని ఈ పునరుజ్జీవ ఫలాలను వాళ్ళు దక్కబోతున్నారు. ఇక ఈ పంపౌజ్కు సంబంధించి అయితే ఎన్నో విశేషాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా అంటే ఇక్కడ 3 చోట్ల క్రాస్ రెగ్యులేటరీ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఎగువకు నీటిని ఎత్తిపోస్తారు. ఒక్కొక్క పంపౌజ్ వద్ద 8 భారీ పంపు మోటార్లను నిర్మించారు. ఇందులో ఇప్పటికే రాంపూర్ వద్ద 4 పూర్తయ్యాయి. మరొక పంపౌజ్ చివరి దశకు చేరుకుంది. ఒక్కో మోటారు 6.5 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తోంది. ఒక్కో దగ్గర 200 కేవీ సబ్స్టేషన్ కూడా నిర్మించారు. ఇక రాంపూర్ నుంచి రాజశేరావుపేట వరకు విద్యుత్ లైన్ కూడా పూర్తయింది. దీన్ని భీమ్గల్ వరకు రాంపూర్ రాజశేరావుపేట మొత్తం 120 విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు. ఇది ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విశేషాలు. ఇక రాంపూర్ పంపౌజ్లో ప్రధానంగా భూసేకరణ అయితే 24 గంటల్లో సేకరించి ఒక మరొక రికార్డు సృష్టించారు. ఇక మరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం నీరును ప్రస్తుతం జగిత్యాల జిల్లా జగిత్యాల నేల ముద్దాడింది. రైతులంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక అద్భుతాన్ని సృష్టించాలని ఇక్కడి స్థానిక రైతులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక 4 రోజుల్లో పూర్తి స్థాయి నీటిని రాబోతోంది, నీరు అందుబాటులో ఉండబోతోంది. మరి ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని రాద్ధాంతం సృష్టించిన నాయకులంతా ఇప్పుడు మరి ఏం మాట్లాడతారో అని కూడా ఇక్కడి వారు మాట్లాడుకోవడం మనకైతే కనిపించింది. ఇది రాంపూర్ పంపు సమీపంలో నూకపల్లి వద్ద కాళేశ్వరం నీటి జలాలు వచ్చిన సందర్భంగా రైతులు మనతో మాట్లాడిన మాటలు. వీడియో జర్నలిస్ట్ బాలుతో కలిపి సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.